ఒక మహిళా కౌన్సిలర్ కూడా దీక్షలో కూర్చొని ఉన్నారు మాట్లాడే ప్రయత్నం ఏంటండి మీ వార్డుకి సంబంధించి మీరు గెలిచి సంవత్సరాలు గడుస్తుంది ఏమైనా చేయగలిగారా అసలు ఎందుకు మీ ఈ దీక్ష మా దీక్ష ముందుగా మూడు అంశాలపైన ఒకటి తెల్లాపూర్ వనంచేరు లోకి డ్రైనేజ్ వాటర్ రాకుండా ఆపడానికి రెండోది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మా వాటర్ మా మున్సిపాలిటీ ల్యాండ్ వాడుకున్నారు మా వాటర్ వాడుకున్నారు అందులో మా వాటర్ ఎంత అది క్లారిటీ రావాలి మూడోది మాకు మార్కెట్ గాని ఒక హాస్పిటల్ గాని ఒక ప్లే గ్రౌండ్ గాని ఏది లేదు దాని కోసం ఒక 10 ఎకరాల ల్యాండ్ కోసం ముఖ్యంగా ఈ మూడు అంశాలపై మా రిలే నిరార దీక్ష చేస్తాం ఎప్పటి వరకు కొనసాగుతుంది ఎప్పటి వరకు అంటే ఈ మూడు అంశాలపై క్లారిటీ వచ్చే వరకు కొనసాగుతుంది అయితే మనతో పాటు కొంతమంది దీక్షకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తారండి ఈ రోజు పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి తెల్లపూర్ మున్సిపాలిటీ వేదికగా అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఒకవేళ వాళ్ళు ఏమైనా స్పందిస్తారన్న నమ్మకం మీకు ఉందా ఇక్కడ తెల్లపూర్ మున్సిపాలిటీలో పాలన చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ఏదైతే పాలక వర్గం ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క పాలనను ఎండగడుతూ స్థానిక కౌన్సిలర్లు ఇక్కడ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ వచ్చినాం ప్రధాన వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే కాలు మురుగునీరు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఇప్పుడు ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు రెండు ఎకరాల భూమి తెచ్చినామంటారు ఆ రెండు ఎకరాల భూమి ఇక్కడ సరిపోదు స్థానిక అవసరాలకు మినిమం 20 నుంచి 30 ఎకరాలైనా అవసరం ఉంటుంది అదేవిధంగా ఇంతకుముందు మీరు అన్నారు వాళ్ళ పరిపాలన బాగానే ఉందంట కానీ మీరే ఇట్లా కావాలని ఎండగడుతున్నారు అంటే వాళ్ళ పరిపాలన బాగుంటే మీరు వచ్చి మార్నింగ్ 6 నుంచి ఇక్కడ రావచ్చు ఇక్కడ ఎంత కాలుష్యం ఉంటుందో మీరు చూస్తారు దాని అది కళ్ళకు కనబడితేనే ఉంటుంది వాళ్ళ పరిపాలన ఎట్లా ఏ విధంగా ఉంది ఏందనేది అదేవిధంగా ఇక్కడ యువత చాలా ఉంది నిరుద్యోగ సమస్య ఉంది వీటి మీద కూడా ఎలాంటి ఇక్కడ ఎన్నో 400 ఎకరాల భూమి ప్రభుత్వం మీరు తీసుకున్నారు ఈ గ్రామంకి సంబంధించిన భూమి కానీ నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదు గతంలో కూడా 100 ఎకరాల భూమి కూడా వాళ్ళు తీసుకొని బలవంతంగా స్వీకరించి దాన్ని ఈరోజు బడా బిల్డర్లకు ఇవ్వడం జరిగింది అది మీరు చూసిర్రు ఇక్కడ ఎక్కడ కూడా ఈ పాలకవర్గం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టలేదు వాళ్ళు చేపడితే మేము మాకు అవకాశం అవసరం ఉండేది కాదు వాళ్ళు చేయలేరు కాబట్టి వాటిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం స్థానికులు మీరు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేశారు ఇప్పుడు మీ నాయకులందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అసలు ఎటు పోతుంది తెల్లాపూర్ మున్సిపాలిటీ అంటే ఏం చెప్పదలుచుకున్నారు తెల్లాపూర్లో ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యపు మరియు అసభద్రత అంటే వాళ్ళకు ఒక పాలకులపైన ఎటువంటిది కూడా ఆలోచన లేదు ఎందుకంటే ప్రజల మీద మరొక మంచి పని చేయాలి శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు ఎప్పుడు డబ్బులు సంపాదించాలి ఆస్తులు కూడగట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు మరి నిజంగా కూడా మేము గత 6-7 నెలల నుంచి ఎన్నో సందర్భాల్లో ధర్నాలు నిరాహార దీక్షలు చేపర్చినప్పుడు కూడా మరొకసారి మున్సిపల్ ఆఫీస్కి పిలిచి అందరినీ అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి మరి మేము ఒక 2 నెలల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేము ప్రభుత్వంలో ఉన్నాం కేటీఆర్ దగ్గర తీసుకెళ్తాం ముఖ్యమంత్రి తీసుకుందాం హామీలు ఇచ్చి అందరినీ మరి ఊకోపరచడం జరిగింది ఆ తర్వాత 3 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కానీ దాని గురించి మాట్లాడడం కూడా లేదు మరి నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఇండిపెండెంట్లు భరత్ గారు మంజుల గారు మరి కౌన్సిల్ బాడీ మీటింగ్లో ఈ విషయాన్ని ఎల్లదీసినప్పుడు వాళ్ళు దానికి దాటవేసేటట్టు మాట్లాడితే వాళ్ళు ఆ మీటింగ్ను బైకాట్ చేసి బయటకు వచ్చి మరి ఇక్కడ రిలే నిరాహార దీక్ష ప్రకటించడం జరిగిందిన ఆ సందర్భంగానే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో మరి ఈ చెరువులో మురికి నీళ్ళే కాకుండా మరి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి కనీసం ఇంతకుముందు భరత్ గారు అన్నట్టు ప్రతి గ్రామానికి ఒక 10 ఎకరాలు ఇవ్వాలి ఇది ఎప్పటి నుంచో గతంలో సర్పంచులు కూడా మరి తెల్లాపూర్ గ్రామానికి ఒక 45-50 ఎకరాలు తీసుకొచ్చారు మరి ఆ రోజుల్లో ఇంత జనాభా లేని టైంలోనే 40-50 ఎకరాలు కాపాడారు మరి ఇప్పుడు ఉన్న జనాభాను చూస్తే కనీసం గ్రామానికి 20-30 ఎకరాలు కావాలి ఇది అందరికీ తెలుసు ప్రభుత్వం భూమి ఉంది భూమి లేక కాదు ఇవాళ మరి టిష్మాన్ స్పేర్ కంపెనీ నుంచి వాళ్ళని భయపెట్టి తీసుకొని మహోం రామేశ్వరరావు గారికి అప్పచెప్పారు మరి దాన్ని రీటెండర్ వేయకుండా ఇవాళ రీటెండర్ వేస్తే కొన్ని 100,000 కోట్ల రూపాయలు వస్తుండే ప్రజాధనం మరి అది రీటెండర్ వేయకుండా వాళ్ళ సొంత
स्वलाभा मरी महिम रामेश्वर की गंटगटी इला प्रभु भूमल मैं बड़ा बिल्डर को अब चुप्त मर इन प्रजानीका रेप भविष्य भविष्य तरह के पदों अंपची तरह चुपाद इक इकड़ना स्थाक चैरम उन्ना अंत मुझे सर्पंच आये पद संवस एम कई बिल्कुल आये आस्तु तपच्चे एम कैर्म गेलवाने एम ई जोदी पे इलाकना मल इक प्रजु मैं इंटी अड़दा गेट लड़ने पैस्थिंद इकड़ గతంలో ఎన్నికల సమయంలో మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చారు ఆయన ఇన్చార్జిగా ఉన్నారు గల్లీ గల్లీ తిరిగి ఇంటింటికి తిరిగి ఖచ్చితంగా అభివృద్ధి టిఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పి వాళ్ళు చెప్పారు ప్రజలు కూడా వాళ్ళకి పట్టం కట్టారు మరి ఏంటి మంత్రి హరీష్ రావు గారు ఏం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా ఈ మున్సిపాలిటీని అసలు మంత్రి గారు గతంలో తెల్లాపూర్కు ఎంతో పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు గతంలో సర్పంచ్ అయిపోయే టైంలో మన స్కూల్ ఇనాగ్రేషన్కి వచ్చారు మంత్రి గారు ఆ రోజుల కలెక్టర్ దగ్గర అప్పుడే 2 కోట్లు శాంక్షన్ అయ్యిందని చెప్పాడు మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ కు నేను ఒక ఎకరం భూమి శాంక్షన్ చేశానని కలెక్టర్ కి అప్పుడే అయిపోయింది అని చెప్పి ప్రజల ముంగట హామీ ఇచ్చిండు అది తీసి పక్కకు పెట్టిండు మంత్రి గారు అసలు స్టేట్ లీడర్ స్టేట్ మంత్రి అంటే మొత్తం రాష్ట్రానికి ఆయన వచ్చి ఈ తెల్లాపూర్ గల్లీలల ఎలక్షన్ కొట్లాడతాడు మరి ఏం మంత్రో నాకు అర్థమైతలేదు ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే ఇవన్నీ దొంగ మాటలు దొంగ హామీలు ఎలక్షన్ రాగానే హామీలు ఇవ్వడం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం దళితులకు దళిత బంధు ఇవ్వడం ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ గెలుస్తూ ఉంది కానీ ప్రజలు తెలుసుకునే రోజులు వచ్చాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ కౌన్సిలర్లు ఇద్దరు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళు మూడు డిమాండ్లను తెర మీదకు తెస్తూ ఉన్నారు ఏవైతే మూడు చెరువులు ఉన్నాయో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆ మూడు చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత పాలక వర్గం పైన ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు పేదలను మోసం చేస్తూ ఉంది ఈ పాలక వర్గం టీఆర్ఎస్ పాలక వర్గం అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పోరాటాన్ని ఆపే పరిస్థితి లేదు పాలక వర్గం స్పందించాలి అవసరమైతే గతంలో ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగిన మంత్రి హరీష్ రావు స్పందించే వరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలుస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి